நமது மெக்கிலேயே அப்படின்னு வச்சு நம்ம கண்ண தண்டு பெரிய குறைவாட பிராந்தம்லோ நீ வாக்கியாన్ని பிரேமிச்சு విద్యను అన్వేషిస్తున్నావు. మీ పిల్లల మధ్యకు వ్యక్తిగత తోడుకొని వచ్చారు. సత్యమందు ఆసక్తి కలిగిన మీ పిల్లల మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞాన సంగతులు మాకు అవసరమైనవి వెలిగించండి. మరింతగా ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకున్న వారమే భూమి మీద మీ కోసం బ్రతికి ఇరున్న లోకానికి చేరుకునే గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. క్రీస్తునందు చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లల, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు అనగానే అందరినీ విమర్శిస్తారు అనే ఒక తప్పుడు అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఎవరినో విమర్శించడం అనేది మా ముఖ్య ఉద్దేశం కాదు. ఇక్కడ కార్యక్రమాలు జరిగించడానికి వేల రూపాయల ఖర్చు మేమే పెట్టుకుంటున్నాం. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలలో, భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో, అలాగే దుబాయ్, ఖతర్, అబుదాబి, సింగపూర్, ఇజ్రాయెల్, లండన్ ఇలాంటి ఎన్నో దేశాలలో కూడా మా డబ్బు మేమే ఖర్చు పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎందుకు మాట చెబుతున్నానంటే, మా డబ్బు మేము ఖర్చు పెట్టుకొని మరి ఎదుటి వారిని విమర్శించవలసిన అవసరం మాకేముంది చెప్పండి. మా డబ్బు మేము ఖర్చు పెట్టుకొని మరి క్రైస్తవులకు మిగిలిన క్రైస్తవులకు శత్రువులుగా మారిపోవడం మాకు ఆనందం అనుకుంటున్నారా? మేము విమర్శిస్తున్నామని మీరు ఆలోచిస్తున్న భావన సరైనది కాదు అని మీ ముందు మనం చేస్తున్నాము. బైబిల్ దేవుడు ప్రతి మనిషి పరలోకానికి రావాలని మహాజ్ఞానాన్ని నిక్షిప్తం చేశాడు. ఆ జ్ఞానాన్ని క్రైస్తవులు అందుకోలేదు అన్నదే మా ఆవేదన. పరలోకం రావడానికి ఏ జ్ఞానాన్ని బైబిల్లో పొందుపరిచాడో ఆ జ్ఞానం మనిషి అందుకోలేనప్పుడు పరలోకం ఖచ్చితంగా వెళ్ళడు అని ప్రజల ముందు చెబుతున్నాం. జ్ఞానం లేనిదే పరలోకం రాదు. కానీ ఈరోజు క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ బోధలను, సంఘాలను, వాటి ఆచార వ్యవహారాలను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక విశ్వాసం పరలోకానికి పంపాలన్న ఆలోచన ఈరోజు అనేక బోధకులకు లేదు. సంఘాన్ని పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ, ఒక విశ్వాసం పరలోకానికి వెళతాడా అన్న దానిపై బోధకులు పెట్టడం లేదు అన్నది వాస్తవం. దానికి ఒక సత్యమైన ఉదాహరణ, మరి మొదటి ప్రసంగంలో అనేక మాట్లాడుతున్నప్పుడు సుమారుగా సంవత్సరం కావస్తుంది ఇక్కడ తరగతులు ప్రారంభించి ప్రారంభంలో ఇక్కడ మహాసభలు నిర్వహించదలిచినప్పుడు మాకెవరు తెలియదు. క్రీస్తురాజపురం విజయవాడ నుంచి ఇక్కడికి పిల్లలను పంపించి ఒక ప్లేస్ మీరు వెతకండి అని పంపినప్పుడు లోకల్గా ఒక భాషగా ఆశ్రయం తీసుకొని ఒక మంచి ప్లేస్ కోసం పరిశోధన చేస్తున్నప్పుడు ఈయనను కలిసిన ఒక పాస్టర్ గారు ఫోన్లో మాట్లాడుతున్నారట. ఏదో ఈయన గురివాడ ప్రాంతం ఏమన్నా తెలుసా, సంఘం ఒకటి అమ్మకానికి ఉంది 50,000 పంటారా అని అడుగుతున్నాడట. నిజంగా నిజంగా ఆ మాట చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారు, అదిగో సాక్ష్యమైంది. ఆయన ఇంట్లో ఎంచున్నట్టు మైసెట్ దగ్గర రవికుమార్ గారు, రవికిరణ్ కూర్చోండి. ఒక పాస్టర్ గారు ఫోన్లో మరొక పాస్టర్ గారిని అడుగుతున్నాడట, సంఘం అమ్ముతారు కొంటారా అని. 30 పైనే వస్తారండి అంటున్నట్ట. ఏమండి ఎంతకంటే దారుణం మరొక ఉందని మీరు ఆలోచించండి, ఎంతకంటే దారుణం. ఒకనాడు దేవాలయంలో ఎడ్లను గొర్రెలను కట్టేస్తే కొరా పట్టుకున్నాడు శాంతమూర్తి యేసుక్రీస్తే.
శాంతమంత్రి పాపం అస్సలు రాదని మనం అనుకుంటున్న యేసుక్రీస్తు మండిపడ్డాడు, మరణం తీసుకున్నాడు. ఎందుకు అంటే కేవలం తండ్రి నామ ఘనత కొరకు కట్టబడిన ఒక మందిరం అది యెరూషలేము దేవాలయం. కొర పట్టుకున్నాడు అలాంటిది గొర్రెలకు ఎట్లనమ్మితేనే దేవాలయం అనబడేది. దాంట్లో ఆయన అంత ఆవేశపడినప్పుడు దేవుని సంఘాన్ని అమ్మకానికి పెట్టుకునే దౌర్భాగ్యపు దినాలున్న రోజులు ఇవి. అది మన ఘనత, ఈ పట్టణం యొక్క ఘనత. మన పట్టణం అంత గొప్పది, నేను ఎక్కడ వినలేదు ఈ మాట. మన పట్టణం అంత గొప్ప చరిత్ర ఉంది పట్టణానికి. ఏం చేయమంటారు చెప్పండి? సంఘస్థులకు అమాయకుడు, విశ్వాసులు అమాయకుడు, బైబిల్ నేర్పడు. బైబిల్లో నిజంగా పరిపూర్ణ జ్ఞానం వారికి నేర్పితే సంఘస్థుల పాఠశాలను నిలదీస్తారు. ఏంటి నువ్వు చెప్పేది, ఏంటి నువ్వు చెప్పేది, వారికి ఏమి నేర్పే పర్లేదండి. అందుకే బోధకులకు మేము ఒక మంచి ఆఫర్ తలుచుకున్నాం. సంఘాల దౌర్భాగ్యపు స్థితిలో కేవలం వ్యాపార దృష్టితో డబ్బు సంపాదనే ధ్యేయంగా బ్రతకడానికి నువ్వు బైబిల్ పడితే అలాంటి బోధకులందరికీ అలాంటి పాస్టర్లందరికీ మనకు వినపం. మీకు ఎంత కావాలో చెప్పండి, మా జీవితంలో మాకున్నవన్నీ అమ్మాయిని మీకు ఇస్తాం. లక్ష కావాలా ఇస్తాం, 10 లక్షలు కావాలా మాకున్నవన్నీ అందించేస్తాం, లేదా ఒక 50 లక్షలు కావాలా ఇస్తాం. మీకు ఎంత కావాలో చెప్పండి ఇస్తాం. దయచేసి బోధ మానేసేయండి, ఎందుకంటే మీ బోధ వలన మీరు అనేక ఆత్మలు పాతాళానికి పంపిస్తారు. దానికంటే మా ఆస్తులను మిమ్మల్ని బోధ మాన్పించడం రైట్ అనుకుంటున్నా. సంఘాలను అనుకునే దౌర్భాగ్యపు పరిస్థితులు వచ్చాయంటే ఇంతకంటే దారుణమని చెప్పండి. అందుకే ఒక సంకల్పం కలిగిన వాడిగా దేశాలు పీడిస్తున్నారు గారు ఈ లేఖనాల పరిశోధన సదస్సు ఏర్పాటు చేశారు. మేము క్రైస్తవుల మధ్యకి వచ్చి వారిని చెదరగొట్టడము లేదా వారి సంఘాలను వారికి దూరం చేయడం కాదు చేస్తున్నది. ప్రతి క్రైస్తవుడు వాక్యమందు పరిపూర్ణుడు కావాలి, అది మా ధ్యేయం. అందుకే ఈ కష్టం, అందుకే ప్రతి ప్రాంతానికి వెళ్ళడం, ఇలాంటి తరగతులు ఏర్పాటు చేయడం. దీనివల్ల ఏ విదేశీ సంస్థల నుంచి మాకు డబ్బులు రావు. అది క్రైస్తవ సంఘాలకు తెలుసు, బోధకులు అనేకులకు తెలుసు. వారికి వచ్చినట్లుగా 1 కోట్ల రూపాయలు మాకు రావు. కేవలం ఒక సత్సంకల్పం, దైవ సంకల్పంతో కొనసాగుతాం పిల్లరా. అలాంటి సంకల్పంతో ఇదిగో ఈ పట్టణంలో ఉన్నటువంటి బైబిల్ తరగతులు. ఒక మంచి పాఠాన్ని ప్రతి వారం కూడా మీకు ప్రకటిస్తున్నాం. అలాగే నెలకు ఒకసారి తప్పనిసరిగా నేను రావడానికి ప్రయత్నిస్తున్నాను. ఈరోజు బైబిల్ మరింత మరిన్ని సంగతులు నేర్పడానికి ఒక పాఠాన్ని ఎంచుకున్నాం. అది మీరు చూశారు పోస్టర్స్లో కర్తపత్రికలు. దేవుని మందిరంలో సజీవమైన రాళ్ళు. ప్రేమ దేవుని పిల్లలారా, క్రైస్తవులు ఈ భూమి మీద 2000 సంవత్సరాల నుంచి మనుగడ సాగిస్తున్నారు. ఇక 200 సంవత్సరాల నుంచి సుమారుగా భారతదేశంలో కూడా క్రైస్తవులు అభివృద్ధి చెందుతూ వచ్చారు. బ్రిటిష్ వారు భారతదేశం ప్రవేశించిన నాటి నుంచి క్రైస్తవులు మాదిరిగానే పడ్డాయి. క్రైస్తవులు భారతదేశంలో అభివృద్ధి చెందుతూ వచ్చారు. ఇన్ని 1000 సంవత్సరాల నుంచి ప్రపంచంలో, ఇన్ని 100 సంవత్సరాల నుంచి భారతదేశం క్రైస్తవ్యం అనేది మనుగడ సాగిస్తూ ఉన్న దేవాలయానికి సరైన అర్థం క్రైస్తవులకు తెలియదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. లేఖనాలను మనస్ఫూర్తిగా కళ్ళ ముందు పెట్టుకున్న ఏ ఒక్కరైనా ఈ విషయాన్ని ఒప్పుకోక తప్పదు. ప్రిల్లరా, దేవాలయం లేదా దేవుని మందిరం, ఆలయము అన్న మందిరము అన్న ఆవాసము అనే అర్థం వస్తుంది. బైబిల్ మనం నేర్చుకునేటప్పుడు కనీసం భాషపై ఒక అవగాహన ఉండాలి. పేతురు గారు తన పత్రిక రాస్తూ విద్యావిధులు లేఖనాలను అపార్థం చేసుకుంటారు అన్నాడు. ఆ మాట 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంది, రాసుకోండి. 2వ పత్రిక పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. విద్యావిధులు లేఖనములను అపార్థం చేస్తారు. ఈ మాట రాశాడంటే దాని అర్థం లేఖనాలు అపార్థం కాకుండా ఉండాలంటే బోధించేవాడు చదువుకోవాలి, కనీసం భాషపై పట్టుండాలి, పదాలను అర్థం చేసి ఉండాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే చదువుకున్న వాళ్ళు బైబిల్ చెప్తాం అంత గొప్ప కాదు మనకి. చదువులేని వాళ్ళు బైబిల్ చెబుతున్నాడంటే చాలా గొప్పగా ఫీల్ అవుతుంటాం. అందుకే చాలామంది బోధకులు సాక్ష్యాలు మీరు విన్నారు లేదు.
నేను ఏం చదువుకోలేదంటే దాని దేవుడు నాకు గొప్ప జ్ఞానం హల్లెలూయా అంటాడు. మనకి ఎవరు ఇంకా గట్టిగా హల్లెలూయా అంటాం. అంటే అర్థం ఏంటి? అమ్మో చూసారా, చదువుకోకపోయినా ఎంత చెప్పేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? ఎవరు పట్టించుకోలేదు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నా బొర్రూపాడు పిల్లరా. దేవాలయము అనగా నివాస స్థలం, ఆవాసం, ఇల్లు, ఇలాంటి అర్థాలన్నీ వస్తాయి దేవాలయం అన్న దేవుడి మధ్య వల్ల. ఏది దేవాలయం, ఏది దేవుడి మధ్య, దేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అని జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే కీర్తన గ్రంథంలో ఒక మాట దేవుడు రాయించాడు. 127వ అధ్యాయం మొదటి వచనం నుంచి కీర్తన గ్రంథం 127వ అధ్యాయము మొదటి వచనం, మొదటి వచనం నుంచి జాగ్రత్త చదవండి. యెహోవా ఇల్లు కట్టించని యెడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్నాడు. యెహోవా ఇల్లు కట్టించని యెడల దేని గురించి మాట్లాడుతున్నాడు? సహజంగా ఈ వచనం చూడగానే మనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే బైబిల్లో కొన్ని వచనాలు మనకు బ్రాండెడ్, కొన్ని వచనాలు చూడగానే పెళ్లి గుర్తొస్తుంది, కొన్ని వచనాలు చూడగానే చావు గుర్తొస్తుంది, కొన్ని వచనాలు చూడగానే ఇల్లు గుర్తొచ్చేస్తాయి. పెళ్లికైతే మనం ఖచ్చితంగా ఏ వచనాన్ని వాడుకుంటాం? ఫిబ్రవరి 13, 4 వివాహం అన్ని విషయంలో జ్ఞానమైనది. అది లేకపోతే ఇది యెహోవా వలన కలిగిన కార్యము అంటాం, లేదా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దిన, ఇలాంటివన్నీ కూడా పెళ్లికి రావాల్సేస్తాం. ఇకపోతే చావు వచ్చేసరికి దానికి కొన్ని వాక్యాలు, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, క్రీస్తునందు నిద్రించను. అతను ఇదిగో ఇల్లు కట్టడం అనగానే ఒక ఇల్లు కడుతున్నప్పుడు సహజంగా మనం సేవకుని పిలుస్తాం. ఏ సేవకుడు ఇంటి శంకుస్థాపనకు వచ్చిన, గృహ ప్రవేశానికి వచ్చిన, ప్రార్థన చేసే ముందు ఏ వాక్యం చదువుతాడు, గుండె మీద చేసుకొని చెప్పేస్తాం ఖచ్చితంగా ఈ వాక్యమే. ఏముంది అక్కడ? అమ్మా అమలారా, యెహోవా ఇల్లు కట్టించని యెడల మీ ఇల్లు మీరు కట్టగలిగేవారు. మీరు ఒకవేళ కడుతున్నా పడిపోతుంది, అది దాని అర్థం. అంతే కదండి, కట్టువారి ప్రయాసం ఎంతవంటి అర్థం ఏంటి అంటే, ఒకవేళ యెహోవా కట్టాలనుకోకపోతే పని వాళ్ళు కడుతున్నా నైట్ పడిపోతుంది అనమాట. మరి అలా జ్ఞాపకం చేసుకోవాలండి. ఏమంటే రైటనా ఈ లెక్కన? ఇల్లు ఇల్లు కడుతున్న వారందరికీ ఎవరు వచ్చి కట్టాలి? ఎవరు వచ్చి కట్టించాలి? దేవుడు వచ్చి కట్టించాలి. ఇది నిజమేనా? అలా అనుకుంటే ఈ భూమి మీద అందరి ఇల్లు ఒకేలా ఉంటాయండి. ఎందుకంటే ఇల్లు కట్టించేవాడు దేవుడైనప్పుడు దేవుడు అందరికీ సమానంగా ఇస్తారు తప్ప ఒకరికేమో గుడిశ. ఈరోజు లోకంలో చూడండి, ఒకరికి గుడిశ, దాని మీద తాటాకులు 4 ఉంటాయి, ఒక పక్క నుంచి కాలిపోతూ ఉంటుంది ఇల్లంతా. కొంతమంది తాటాకు కూడా ఉండదు, దాని మీద ఏవో పరదాలు కప్పుకుంటారు. కొంతమందికి అసలు ఇల్లు ఉండదు, రోడ్డు ప్రక్కన డేరా వేసుకుంటారు. కొంతమంది 7 అంతస్తుల భవనం, పెద్ద ప్యాలెస్, గొప్ప గొప్ప వెళ్ళాలు. ఏమంటే రిలయన్స్ సామాన్యులు అయితే చిత్ర విచిత్రాలు స్టైల్లో 27 అంతస్తుల భవనం. ఇక జగన్లో 90 బెడ్రూమ్ల 90 రూమ్ల. ఏమంటే నేనేమంటున్నానంటే ఇల్లు కట్టించే యెహోవాయే అని సేవకులు అందరూ మాట్లాడుతున్నారు. ఆయన కట్టించిన పోతే కట్టువారి ప్రయాసం వ్యర్థమే అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఒకడికి ఎందుకు అంత గొప్ప ఇల్లు కడుతున్నాడు దేవుడు? ఒకడికి ఎందుకు కూలి కురిసిస్తున్నాడు? అంటే దేవుడు పక్షపాత, దేవుడు పక్షపాత. ఎంత దారుణం అంటే దీనికి సమాధానం లేదు. ఒక ఆస్తి కూడా అడిగాడండి, ఇల్లు కట్టించే యెహోవాని మీరు మాట్లాడుతున్నారు, నేను దేవుడిని అసలు నమ్మా, నాకు మీరు 7 అంతస్తులు మేర కట్టుకున్నాను, నాకు దేవుడు కట్టించలేదు, నేనే కట్టుకున్నాను అన్నాడు. ఇలాంటి మాటలకు క్రైస్తవులు సమాధానం చెప్పగలరా? చెప్పరు. పిల్లరా నీ ఇల్లు గురించి మాట్లాడేదనుకుంటున్నావా? 127 కీర్తనలో మొదటి వచనం మన ఇల్లు గురించి మాట్లాడా?
మరి ఎవరికి? ఎవరికి? దేవుని ఇల్లు, యెహోవా ఇల్లు. ఎంతకి ఏంటని ఇల్లు? ఇల్లు అంటే మందిరం అన్ని ఇల్లు అనొచ్చు. ఆవాసం, ఇల్లు, మందిరం, ఆలయం, ఇవన్నీ ఒకే పదాలు, ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు. ఇది మనుషుల ఇల్లు కాదని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇది మనుషుల ఇల్లు కాదు, ఇది దేవుని ఇల్లు గురించి మాట్లాడుతున్నమాట. ఆయన ఇల్లేంటి? ఆయన ఇల్లేంటి? ఆయన ఇల్లేంటి అని మనం ఆలోచిస్తే ఎక్కువ శాతం మంది క్రైస్తవులందరూ చూపించేవి ఇదిగో మనం ఊరి మధ్యలో కట్టిన ఆలయాలు, కట్టడాలు, నాలుగు గోడలు, సిలువ గంట వేస్తామే అది. మనమంతా ఊరంతా చందాలు వేసుకొని లేదా సంఘంలో కొంతమంది ధనికులైన వారు నిలబడి కొన్ని లక్షల రూపాయలు చందా వేసి మంచి బిల్డింగ్ కడతారు. ఈ మధ్యకాలంలో కోట్ల రూపాయలు కట్టడానికి, కోట్ల రూపాయలు చెప్పుకోవడానికి ఫ్యాషన్ అంటే మెదక్ జిల్లాలో కోటి రూపాయలతో చర్చి కట్టారు. వెంటనే కొత్తగూడెం దగ్గర కోటి రూపాయలతో చర్చి కట్టారు. ఒకప్పుడు మెదక్ జిల్లాలో కోటి రూపాయలు చర్చట, కోటి రూపాయలు చర్చట, కోటి రూపాయలు చర్చట. వెంటనే కొత్తగూడెం, వెంటనే మన విజయవాడ దగ్గర చర్చి వచ్చేసి ఇలా పోటీతత్వం క్రైస్తవుల్లో ఆయన అన్ని కోట్ల అన్ని లక్షలతో కట్టాడా, నేనైతే 8 లక్షలతో కడతా, అక్కడ కోటితో కట్టాడా, నేనైతే 10 లక్షలతో కడతా. ఏంటని అయితే అంటే దేవుని ఇల్లు అంటున్నారు, దేవుని ఆలయం అంటున్నారు, దేవుని మందిరం అంటున్నారు, కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మరి దాని గురించి దేవుడే మాట్లాడాడు తెలుసా? అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 51వ వచనం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 51. ముష్కర్లారా, 50వ వచనం అండి, 50వ వచనం. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? ఆకాశం నా సింహాసనం అన్నాడు, భూమి నా పాదపీఠం, మీరు ఎలాంటి మందిరం కట్టగలరు అని అడిగాడు. మీరు ఎలాంటి మందిరం నా కోసం కడతారన్నాడు. కట్టగలవా? కట్టగలవా చెప్పండి. ఆ రోజు దావీదు కడతానంటే దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు మందిరం కట్టగలరా? ఇదిగో ఇవన్నీ నా హస్తకృతములు కావాలి, నేను చేతులతో కట్టిన ఆలయంలో ఉండాలయ్యా అన్నాడు. ఆ మాటే ప్రతి మాట్లాడుతున్నాడు. ఆయన సర్వోన్నతుడు పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయంలో నివసించాడు. ప్రవక్త చెబుతున్న మాట ఇది, సర్వోన్నతుడు హస్తకృత ఆలయంలో నివసించాడు. మరి ఈరోజు కోట్ల రూపాయలు కట్టుకుని అదే దేవాలయం ఎందుకు ఆనందపడుతున్నాం? కోట్ల రూపాయలతో దేవాలయాలు కట్టుకుంటున్నాము, అది దేవుడుండే స్థలం చెప్పుకుంటున్నాం. కాబట్టి నిజంగా అక్కడ దేవుడు ఉంటే నువ్వు ఈరోజు ఆ చర్చిని అలా చేయగలవా? ఎందుకంటే మీ ఇంట్లో నువ్వు ఉన్నావంటే ఫ్యాన్ ఉండాలి, లైట్ ఉండాలి, ఏసీ ఉండాలి, అన్ని సకల సౌకర్యాలు ఉండాలి. మరి దేవుడు ఉన్నాడు దేవాలయాలని నువ్వు చెప్పినప్పుడు ఆదివారం 1 గంట 2 గంటల నువ్వు గుడుకున్న తర్వాత ఏం చేస్తావు? తాళాలు చెప్పిపోతావు. దేవుడు ఉన్నాడు కదా తాళాలు చెప్పేశావు, దేవుడు ఉన్నాడు కదా తాళాలు చెప్పేశావు. అప్పుడప్పుడు పేపర్లలో చూస్తుంటావు మత్స్యరించిందని తల్లిదండ్రులే కాలికి గొలుసు కట్టి పిల్లల్ని ఒక స్తంభానికి కట్టేస్తారు ఇది దగ్గర. ఎందుకమ్మ పసిపెట్టని అలా బంధించారు అంటే ఏం చెప్తారు తెలుసా? ఏమంటే మహిస్థిరత్వం లేదంటే ఇల్లు విడిచి వెళ్ళిపోతుందేమో అనే భయంతో కాలికి బంధించామండి. అలాంటి వాటి పేపర్లలో మనం ఇప్పుడు ప్రతి ఆదివారం వెళ్ళి 2 గంటల ఆరాధన జరుపుకొని తాళం చూసేస్తున్నామంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ పారిపోకూడదా చెప్పండి? వీళ్ళగా దేవుడు అక్కడ ఉండడానికి నీకు తెలుసు. మరి ఎక్కడ ఉంటాడో దాని గురించిన నివాసం ఏంటి ఇవి తెలుసుకోవడానికి క్రైస్తవులు ప్రయత్నించడం. పిల్లరా, దేవుని నివాస స్థలం ఏదో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మరి 127వ కీర్తన మొదటి వచనంలో ఆయన ఇల్లు అంటున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏదో ఒక కట్టడం ఉండాలి అని మీరు అనుకుంటున్నారు. పిల్లరా, ఇల్లు అనగానే అసలు ఇల్లు అనగానే కట్టడమే ఎందుకు జ్ఞాపకం రావాలి? దేవుని ఇల్లు అనగానే కట్టడం ఎందుకు జ్ఞాపకం రావాలి? ఇల్లు అన్న పదానికి ఒక కట్టడం ఎందుకు జ్ఞాపకం రావాలి? ఇల్లు అన్న పదానికి మరే అర్థం లేదా? ఆలోచించండి, మరే అర్థం లేదా? ఇల్లు అన్న పదానికి మరే అర్థం లేదా?
ఇల్లు అన్న పదానికి కుటుంబము అనే అర్థం కూడా ఉంది. ఇల్లు అన్న పదానికి కుటుంబం అనే అర్థం కూడా ఉందండి. ఎలా చెప్తారా? సంఖ్యాకాండం చూడండి, వాక్యం ఎంత స్పష్టంగా ఉందో. సంఖ్యాకాండం 12:7 సంఖ్యాకాండం ప్రతిదానికి మనం ఒక సంగతిని ఆలోచించాలంటే ఖచ్చితంగా దాని గురించి వాక్యంలోనే వివరణ ఉంటుందండి. మరో వాక్యంలో వేరే ఏ పుస్తకాలు చదవలసిన అవసరం లేదు, ఎవరి వ్యాఖ్యానాలు చదవలసిన అవసరం లేదు. మనుషులు రాసిన పుస్తకాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, అందులో ఏదో అర్థాలు వెతకడానికి ప్రయత్నిస్తే మనుషులు తప్పు చెబుతారండి. కానీ దేవుడు తప్పు చెప్పడండి. ఇల్లు అంటే దాని అర్థం ఏంటో తెలుసుకోవడానికి తిరిగి మన దేవుని మాటలే చూడాలి అని చెబుతున్నాడు. మోషే గురించి మాట్లాడుతూ, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నట్టు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నట్టు. దేవుడు ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నాడండి? దేవుడు ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు? మోషే కాలంలో దేవుడు యెరూషలేము దేవాలయం కట్టించలేదే. మోషే కాలానికి దేవుడు యెరూషలేము దేవాలయం కట్టించలేదే. యెరూషలేము దేవాలయం ఎప్పుడు కట్టబడింది? సొలొమోను కాలంలో. ఒకవేళ నువ్వు దేవుని ఆలయం దేవుని ఇల్లు నువ్వు అని మాట్లాడితే, దాని గురించే మాట్లాడుతున్నాడు అనుకుంటే, అసలు మోషే కాలంలో ఎలాంటి కట్టడం లేదు. మరి మోషేను చూసి దేవుడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంటున్నాడంటే, అప్పటికి దేవుడికి ఇల్లు ఉందట, ఆ ఇల్లు అంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడట. అంటే ఇల్లు అన్న పదానికి నువ్వు చెబుతున్నట్టుగా కట్టడం గురించి మాట్లాడడం లేదు ఆయన. ఇల్లు అంటే కుటుంబం అనే ఒక అర్థం ఉంది. అప్పుడప్పుడు మనగా మాట్లాడుతూ ఏమంటే, మా ఇంట్లో ఆరుగురు ఉంటారండి అంటాం. మా ఇంట్లో ఆరుగురు ఉంటారంటే అర్థం ఏంటి? మా ఇంటి గోడల మధ్య ఆరుగురు ఉంటారని కాదు, మా కుటుంబంలో సభ్యుల సంఖ్య ఆరుగురు. మా ఇంట్లో నేనే కదవండి అంటారు. దాని ఉద్దేశం, మీ ఉద్దేశం ఏంటి? మా ఇంట్లో నేనే పెద్దవాడిని అంటే దాని అర్థం ఏంటి? మా ఇంటి గోడల కంటే పెద్ద ఉందని కాదు, స్లాబ్ కంటే పెద్ద ఉందని కాదు, మా కుటుంబం కంటే, మా కుటుంబంలో అందరికంటే నేను పెద్దవాడిని. ఇల్లు అన్న పదానికి కుటుంబం అని అర్థం ఉంటుంది. ఇల్లరా, ఒకనాడు దేవుని కుటుంబం ఇస్రాయేల్ సంఘం. ఎందుకంటే దేవుడు ఆ సంఘానికి ఇస్రాయేల్ పెద్దరండి, వారు పెద్దలండి. ద్వితీయోపదేశకాండం 14:1 మాట చెప్పాడండి. ద్వితీయోపదేశకాండం 14:1, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. ఇశ్రాయేలీయులేమో బిడ్డలంట, దేవుడేమో తండ్రి. తండ్రి బిడ్డలు కలిసిన దీన్ని ఏమంటారు? కుటుంబం. తండ్రి బిడ్డలు కలిసిన దీన్ని ఏమంటారు? కుటుంబం. ఇస్రాయేలు సంఘం ఆయన కుటుంబం అయితే, ఆయన ఇల్లు అయితే, 600,000 మంది ఇస్రాయేలీలు ఆయన కుటుంబం అయితే, ఆ ఇల్లంతా చూశాడట. ఎవరు నమ్మకస్తులు? ఎవరు నమ్మకస్తులు? ఆ ఇల్లంతటిలో మోషే నమ్మకంగా కనిపించాడు. అహరోను నమ్మకంగా కనిపించలేదు. మిర్యాము నమ్మకంగా కనిపించలేదు. మిగిలిన వాళ్ళు ఎవరు నాకు నమ్మకస్తులు అనిపించలేదు. ఈ 600,000 మంది తన కుటుంబాన్ని చూస్తే ఎవరు కనిపించారు? మోషే. అది ఆ పదానికి అర్థం. మోషే నా ఇల్లంతటిలో, ఇల్లంతటిలో అని ఇల్లు అని దేవుని గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? సంఘం గురించి. పిల్లరా, అంటే ఇల్లు అంటే దాని అర్థం ఏంటన్నమాట? సంఘం. దేవుని మందిరం అంటే అర్థం ఏంటన్నమాట? సంఘం. దేవుని ఆలయం అంటే అర్థం ఏంటి? సంఘం. ఇప్పుడు చదవండి 2:27, దాని అసలు సిద్ధమైన భావం మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు సంఘాన్ని ఉద్దేశించి, ఈ సంఘాన్ని దేవుడు కట్టించకపోతే, యెహోవా ఈ ఇల్లును కట్టించకపోతే, దాన్ని కట్టాలనుకున్న ఎవరి ప్రయాసైనా వ్యర్థమైపోతుంది. అది సంఘానికి కడుతున్నది నేను. అది నా ఇల్లు, నేనుండే ఇల్లు, నా ఇల్లు, నా ఇల్లు. సంఘము దేవుని ఆలయం అంటే, సంఘము దేవుని ఇల్లు అంటే, సంఘం దేవుడి ఆలయం. ఒకనాడు పాత నిబంధన కాలం 600,000 మంది ఇశ్రాయేలు సంఘం దేవుని ఇల్లు. కానీ
ఆ తర్వాత దేవుడు తన ఇల్లు మార్చేశాడు. మీకు తెలుసు, ఇప్పుడు ఆయనకి ఇస్రాయేల్ సంఘం ఉందా, క్రైస్తవ సంఘం ఉందా? ఇప్పుడు ఎవరు ఉన్నారండి? మన ఇస్రాయేల్లో క్రైస్తవులు, క్రైస్తవులు అంటే దేవుడు ఇల్లు మారాడు. మనకు కూడా అప్పుడు ఇల్లు మారుతాం. ఎందుకు మారుతాం చెప్పండి? పాత ఇల్లు మారుతాం, బాగోతే మారుతాం. లేదా పాత ఇల్లు శిథిలావస్థకు వచ్చి కూలిపోతుంటే దాన్ని పడేసి కొత్త ఇల్లు కట్టుకుంటాం. పాత ఇస్రాయేల్ సంఘం పాడైపోయిందండి, శిథిలమైపోయింది. దేవుడు ఏం చేశాడో తెలుసా? క్రైస్తవ సంఘం అనే కొత్త ఇల్లు కట్టుకుంటాడు. అంటే ఇప్పుడు దేవుని ఆలయం మనం, దేవుని మందిరం మనం, దేవుని ఇల్లు మనం. అలాగే కేవలం నేనే ఇల్లు అంటే మనం, సంఘమే ఆలయం అని నేనే నాకు నేనే పదిసార్లు చెప్పి మిమ్మల్ని ఒప్పించాలనుకోవడం లేదు. వాక్యాధారం లేకుండా ఏ బోధకుడు దేన్ని మాట్లాడకూడదు. ఒకవేళ ఏ బోధకుడు వాక్యం లేకుండా మాట్లాడితే మీరు వినకూడదు, అది మీకు శ్రేయస్కరం. ఎవరే మాట్లాడి మీరు వింటున్నారంటే మీకు పల్లవు రాదు, కొత్తరం కాదు. యేసుక్రీస్తు చెప్పాడు కదా, మీరేమి వింటున్నారు జాగ్రత్తగా చూసుకోండి. వినేది జాగ్రత్తగా వినండి అంటారు ఎవరైనా, కానీ యేసుప్రభు స్టైల్ వేరు కదా, ఆయన రూటే సెపరేట్. మీరేమి వింటున్నారు జాగ్రత్తగా చూసుకోండి అంటే దాని అర్థం నేను రిటర్న్గా మీకు గైడెన్స్ గైడ్ ఇస్తాను, టెక్స్ట్ బుక్ ఇస్తాను. టెక్స్ట్ బుక్లు చూడండి, అదేనండి బైబిల్. ఏ బోధకుడు ఏది బోధించినా దాని వివరణ బైబిల్లో ఉండాలి. బైబిల్లో లేనిది ఎవరైనా బోధిస్తే మీరు వారిని పట్టించుకోవాల్సిన అవసరం. సంఘం అంటే దేవుడు ఇల్లని బైబిల్లో ఉందండి, ఉంది. ఎక్కడ ఉన్నా మాకు వివరణ కావాలండి అంటారా? అయితే మొదటి కొరింథీ పత్రిక 3:9 చూడండి. మొదటి కొరింథీ పత్రిక 3:9 అవునంటున్నాడు. మేము దేవుని సతపరివారము, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహము. మీరు ఎవరు? మీరు దేవుని గృహమా? మీరు కట్టిన ఆలయం దేవుని గృహమా? ఏమన్నాడు అక్కడ? మీరు అందరు చందాలు వేసుకుని కట్టారే, అది దేవుని గృహం అన్నాడా? మీరే దేవుని గృహం అన్నాడా? ఏమంటున్నాడండి ఇక్కడ? మీరు దేవుని గృహం, మీరు దేవుని వ్యవసాయము, మీరు దేవుని గృహం. అలాగే తిమోతికి రాసిన పత్రిక చూడండి ఒకసారి, మొదటి తిమోతి అపోస్తలుడు ఆయన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 నైనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా దేవుని మందిరం అనగానే మీరు కట్టుకున్న 1,000,000 గుడిని చూపిస్తారని ఆయన తెలుసు. అందుకే ఎక్కడికెక్కడ చక్కటి వివరణిస్తూ మాటి మాటికి జాగ్రత్త చెబుతూ వెళ్ళాడండి. దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘము. దేవుని మందిరం అన్నదానికి అనగా డెఫినేషన్ అంటే ఇది నిర్వచనం అంటున్నాడు. దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘం. దేవుని మందిరము = ఎయ్యపల్లి, దేవుని జీవము గల దేవుని సంఘం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ దేవుని మందిరం ఉందా? మాట్లాడడం లేదు చూశారు. అంటే ప్రోగ్రామ్ మీరు పెడుతున్నారా, పెట్టడం లేదా? ఇది కొలుసుమారావు గారు కళ్యాణం అనుకోండి అంటారా? ఎంత బాయికలు అంటే ఇది కొలుసుమారావు గారి కళ్యాణం అనుకుని దీన్ని చూస్తున్నారా? ఇదిగో జీవము గల దేవుని రక్తం ద్వారా కడుగబడి, ఇదిగో క్రీస్తు రక్తం చేత కొనబడిన సంఘం కదండి. ఈ సంఘాన్ని ఏమంటున్నాడు? దేవుని మందిరం. దేవుని మందిరం ఇక్కడ ఉందంట, కాదన్న వాళ్ళు ఎలా చేయట్లేదు. ఈ దేవుని మందిరం కాదని అన్న వాళ్ళు చేయట్లేదు. ఈరోజు క్రైస్తవులు అలా మాట్లాడుకుంటున్నారండి, ఇదే మందిరం అంటే వాళ్ళు చాలామంది అంటారు. ఆ బయట ఉపయోగించడం మందిరాలు ఉండవండి, సంఘాలు ఉండవండి, గుళ్ళు గోపురాలు ఉండవండి. అయ్యో బొత్తిగా ఏం తెలియదు అన్నమాట. ఎంతమంది ఉన్నారు తెలుసండి? ప్రతి కళాశాలలో 60, 70, 80, 100 క్రీస్తు రక్తం చేత పాబడిన ప్రతి వాడు దేవుని మందిరం. అంతా దేవుని మందిరం. మీరు అంతా దేవుని మందిరం. దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘం. అంటే దేవుని ఇల్లు, దేవుని మందిరం అంటే ఏంటన్నమాట?
దేవుని సంఘము, దేవుని సంఘం అంటే ప్రేమ దేవుని పిల్లలారా, దేవుని సంఘమే ఆయన ఇల్లైతే ఆ ఇల్లు కడుతున్న వారెవరో తెలియాలి. కట్టేవాళ్ళు ఉండాలి, ఇల్లు కట్టేవాళ్ళు ఉండాలి. ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల అన్నాడు, అంటే కట్టించేవాడు ఆయనని అర్థమవుతుంది అక్కడ. ఇల్లు అంటే దేవుని సంఘం, ఇది క్లియర్ అయింది. ఇల్లు కట్టించేది దేవుడు, అది కూడా అర్థమైపోయింది. మరి ఇల్లు కట్టువారి ప్రయాస వ్యర్థం అన్నాడు, ఇల్లు కట్టేదేమో మరి, ఇల్లు కట్టువారి ప్రయాస వ్యర్థం అన్నాడంటే ఇల్లు కట్టేవాళ్ళు ఉన్నారనే లేరండి, ఉన్నారు. ఎవరా ఇల్లు కట్టేవాడు అని జాగ్రత్తగా చూస్తే అపోస్తులు కార్యం లోకా గారు రాసిన పుస్తకం కదండి, ఆ పుస్తకాల కార్యాలు 4వ అధ్యాయం లోకా గారు రాసిన పుస్తకం, 2వ పుస్తకం ఆయన 2వ పుస్తకం 4వ అధ్యాయం 12వ వచనం మరి 11వ వచనం నుంచి చూద్దాం, 11 నుంచి 11 ఇల్లు కట్టువారైన మీరు అన్నాడు. ఎవరిని? పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో పేతురు గారు మాట్లాడుతున్నాడు కొత్త మంది అంటున్నాడు, ఇల్లు కట్టువారైన మీరు అన్నాడు. ఇల్లు కట్టువారైన మీరు ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? పై చూస్తే అర్థమవుతుంది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నా 5వ వచనం చూడండి, మర్నాడు వారి అధికారులు, పెద్దలు, శాస్త్రులు, యాజకులు. ఎంతమంది ఉన్నారు? అధికారులు, పెద్దలు, శాస్త్రులు, యాజకులు, ప్రధాన యాజకులు, యాజకులు వీళ్ళతో మాట్లాడుతూ అంటున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు, యాజకులతో మాట్లాడుతూ ఇల్లు కట్టువారైన మీరు, ఇల్లు కట్టువారైన మీరు అంటే పూర్వకాలం ఈ దేవుని మొదటి సంఘం లేదా దేవుని మొదటి ఇల్లైన ఇస్రాయేల్ సంఘాన్ని కట్టింది ఒకనాటి ప్రధాన యాజకులు, ఒకనాటి శాస్త్రులు, ఒకనాటి అధికారులు. ఇల్లు కట్టేవారు వారన్నమాట. దేవుడు వారి చేత కట్టిస్తున్నాడు, వారు కడుతున్నారు. మరి ఈరోజు మరి ఈ నూతన పట్టణ, నూతన సంఘం, క్రైస్తవ సంఘం, దీనికి ఇల్లు కట్టేవాళ్ళు ఎవరు? ఇందాక మీరు చదివిన వాక్యంలోనే వచ్చింది, పౌలు మాట్లాడుతూ అన్నాడు 1 కొరింథీ 3:9 మళ్ళీ చూడండి, ఇల్లు కట్టేవాడు ఎవరు? 1 కొరింథీ 3:9 1 కొరింథీ 3:9 మేము దేవుని జత పనివారు, మేమే పనివాళ్ళం, ఇల్లు కట్టే పనివాళ్ళం మేమే. అంటే ఒక సేవకుడు ఈరోజు సంఘాన్ని నడిపే సేవకుడు ఉన్నాడే కాపు, దైవజనుడు, వాక్యం చెప్పే నాయకుడు, ఇతనే ఇల్లు కట్టేవాడు, సంఘాన్ని కట్టేవాడు. ఇల్లు కట్టించేది దేవుడు, ఇల్లు కట్టేది సేవకుడు. ఆ కట్టబడుతున్న ఇల్లు మన ఇల్ల, సంఘం దేవుని ఇల్ల. అవును, ఎంత చక్కటి క్లారిటీ అంటే ఎవరు ఒక ఇల్లు అనగానే, ఒక ఇల్లు అనగానే పునాది ఉండాలి. ఒక ఇల్లు అనగానే పునాది ఉండాలి. మరి దేవుని ఇల్లైన ఈ సంఘానికి కూడా పునాది ఉంది, పునాది ఉంది. పౌలు చెప్పాడు మాట, ఒకరు చెబుతున్నాడు మాట, పేదలు చెబుతున్నాడు మాట, పునాది ఉంది. ఇంతకీ ఏంటా పునాది? మళ్ళీ 4:11 చదువుతాం, అపొస్తలుల కార్యాలు మళ్ళీ 4:11 ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలపు తలరాయి, పునాది రాయి, మూలపు తలరాయి, పునాది రాయి, మూలపు తలరాయి, పునాది రాయి. అలాగే పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి, కాబట్టి పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను మళ్ళీ వినిపించేస్తున్నాడు. మీరెవరట? దేవుని ఇంటి, దేవుని కుటుంబం మీరు, దేవుని ఇంటి వారు మీరు, దేవుని ఇల్లు మీరు. ఆ తర్వాత 20వ వచనం చూడండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. అంటే దేవుని ఇల్లు అనబడిన ఈ సంఘానికి పునాది రాయవరు? యేసుక్రీస్తు. ఏ ఇంటికి పునాది రాయి? దేవుని ఇంటికి. దేవుని ఇల్లు అంటే సంఘం. మా పేటలో ఒక ఇల్లు కట్టడానికి పునాదులు తీశారు,
నువ్వు పాస్టర్ గారు పిలిచారు ప్రార్థన చేయమని. ప్రార్థన చేసాడు మొదటిగా ఇక్కడ వేశాడండి. మీకు తెలుసు కదా కొండరాళ్ళు ఎంత రాళ్ళు ఉంటాయి, పునాదిలో రాళ్ళు వేసి కడతారు. అలా రాయేసిన తర్వాత పాస్టర్ గారు అంటున్నాడు, ఏమండి ఆ రాయి క్రీస్తేనండి అంటున్నాడు, ఆ పండ క్రీస్తేనండి అంటున్నాడు. ఏ బండ? పునాదులు తీసి అందులో ఇంత బండ వేసి ఆ బండ క్రీస్తే అంటున్నాడు. ఒక సేవకుడికి ఏమాత్రమే మనం కట్టుకునే ప్రతి ఇంటికి వేసే బండ క్రీస్తా. ఏమర్థమవుతుందండి, ఆయన ఏ ఇంటికి, ఆయన ఏ ఇంటికి పునాది రాయి? ఆయన గొర్రె పిల్ల కానీ గొర్రె పిల్లలు వేయడం, గొర్రెలు కాపరాలు కానీ గొర్రెలు కాపరగా పోమే, ఇప్పుడు బండ అన్నాడని ఇప్పుడు రాయి ఏమంటున్నాడు? అది ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే అంటున్నాడు. ప్రియులారా ఏమర్థమవుతుందండి క్రీస్తుంది? ఏమైనా అర్థమైందని మీరు చెప్పండి. దేవుని మాటలను భావాలంతగా ఉండదు. అందుకే వెళ్తున్నారు విద్యా విలీనులు లేఖనంలో ప్రార్థన చేయండి. దేవుని ఆలయం సజీవమైనది, సజీవమైన దేవుని ఆలయాన్ని సజీవుడైన ప్రభు పునాది రాయి. పునాది రాయి ఉండగానే ఇల్లు పూర్తవుతుందా? పునాది వేయగానే ఇల్లు పూర్తవుతుందా? పునాది వేసి ప్రభు అని అర్థమైంది. పునాది వేసినంత మాత్రం ఇల్లు పూర్తయినట్టు దాని మీద గోడలు ఉండాలి కదా, పైకి లేవాలి కదా, కట్టడంగా ఉంది కదా. పునాది క్రీస్తే అని అర్థమైతే ఆ పునాది మీద కట్టబడిన రాళ్ళు ఏమిటి, ఆ పునాది మీద కట్టబడిన రాళ్ళు ఏమిటి, ఇది కూడా తెలియాలి. ఎంత చక్కగా ప్రతి విషయం యొక్క క్లారిటీ ఉంటుంది. దేన్ని విడిచిపెట్టలేదు దేవుడు, అన్నీ క్లియర్గా రాశాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యము సజీవమునై ఉన్న ఆ రాయి ఎలా అర్థాలంట, ఏ రాయినది సజీవమునై ఉన్న ఏదేం చూపిస్తున్నాడు? పునాదుల బండరాయి చూపిస్తున్నాడు. యేసుక్రీస్తుని ఏమంటున్నాడు? సజీవమునై ఉన్న రాయవు ప్రభునందు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు మీరంతా పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. ఇంతకీ ఆ సజీవమైన రాళ్ళు ఎవరో తెలుసా? మన ప్రభువే ముఖ్యమైన మూలరాయి. దేవుని ఆలయంలో, సజీవమైన దేవుని ఆలయంలో ఆ మూలరాయి మీద కట్టబడుతున్న సజీవమైన రాళ్ళు ఎవరు? మీరు నేనే, మీరు నేనే, మీరే రాళ్ళు. ప్రభువు మూలరాయి అయితే ఆ రాయి మీద కట్టబడుతున్న ఇదిగో సజీవమైన రాళ్ళ మనమే. ఆత్మ సంబంధమైన దేవునికి ఆలయంగా కట్టబడుతున్నాం. దేవుడు నిజంగా ఉంటానన్న ఆలయం అదండి. ఆ ఆలయం కట్టబడుతుంది. ఒకనాడు సొలొమోను కట్టలేదు ఈ ఆలయాన్ని. సొలొమోను కట్టిన ఆలయంలో దేవుడు ఉంటానన్నాడు? ఉండనన్నాడు. మరి ఏ ఆలయంలో ఉంటానన్నాడు? మీరు చదివారు మొదటి 2 కొరింథీయులు 6:18, నేను వారిలో నివసించి వారిలో నివసించి సంచరిస్తును. మన వలన కట్టబడిన దేవుని సజీవమైన మందిరంలో ఆయన ఉంటానన్నాడు. ఆ మందిరానికి రాళ్ళు మనమేనండి. పునాది రాయి క్రీస్తు, రాళ్ళు మనం. రాళ్ళు మనం ఎలా కట్టబడుతున్నాం, ఎలా కట్టబడాలి? మన సజీవమైన రాళ్ళు ఎలా ఉండాలి? ఎఫెసీ పత్రిక మళ్ళీ చదువుతాం, 2వ అధ్యాయం 19 నుంచి మళ్ళీ చదువుతాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి కాబట్టి మీరు ఇక మీదట మీరు పరజనులు కాదు, పరదేశులు కాదు, మీరు పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు. మీరు పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు. విడిపోకండి, మీరు క్రైస్తవులు విడిపోకండి, సంఘానికి విడిపోకండి. ఒకే పట్టణస్థులు అన్నాడు, ఒకే పట్టణస్థులు, ఒకే సంఘానికి చెందినవారు, దేవుని ఇంటి వారు. మేమెవరం అంటే మేము దేవుని కుటుంబ సభ్యులు అని ఏ క్రైస్తవుడు చెప్పడం లేదండి ఈరోజు. అన్నది మేము బ్యాప్టిస్ట్ అండి, మేము ఐపీసీ అండి, మేము ఐపీసీ అండి, మేము దేవదాసు అయ్యారి చర్చి అంటే బైబిల్ క్రిస్టియన్ అంటే
మేమంటే లోకం అండి, ఒకరిని మనం కోసుకుందాం. పొరపాటు వలన ఓహో మీరంటే లోదండి, అయితే మేము బ్యాప్టిస్ట్ బ్రదర్ రెండు బ్రదర్ అంటే ఓహో మీతో మాకు ఏ పొత్తులు వద్దులేండి మీరు వెళ్ళండి. అదేంటి బ్రదర్ మన ఇద్దరం పట్టుకుంది ఒకే బైబుల్ కదా, మన ఇద్దరం కలిసి ఒక మీటింగ్కి వెళ్ళకూడదా? మీ మతం మీదండి, మా మతం మాదండి, మీ విశ్వాసం మీదండి, మా విశ్వాసం. ఏంటంటే క్రైస్తవులు ఎలా మారిపోయారు, బైబిల్ ఏమంటుంది, మేము ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అది పనివాళ్ళ వద్ద అపోస్తలు ప్రవక్తలు దేవుని సేవకులు వేసిన పునాది మీద మీరే కట్టబడుతున్నారు. తర్వాత ఏమంటున్నాడు, ఎలా కట్టబడుతున్నారు, ప్రతి కట్టడం అనగా ప్రతి రాయి, నువ్వు ఒక రాయి నేను ఒక రాయి అంటే ఏవో ఏవో దేవాలయంలో ఉన్న రాళ్ళ గురించి మాట్లాడరు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడాలి, చక్కగా అమర్చబడాలి. నువ్వు నేనే దేవుని ఆలయానికి ఒక రాయి అని తెలియక చాలామంది బ్రదర్ దేవుని మందిరానికి నాకు 500 రాయి చేస్తాను బ్రదర్, దేవుని మందిరానికి ఒక 500 రాయి చేస్తాను అయిపోయింది, 500 రాయి అంత, 500 రాయి అంత, 2500 రూపాయలు తీసేసుకోండి, 500 రాయి చేయని చెప్పుకుంటా ఉంటాడు ఇక్కడ. 500 రాయి ఇవ్వడం కాదయ్యా, నువ్వే ఒక రాయిగా దేవుని మందిరంలో నిలబడాలి, అది కూడా చక్కగా అమర్చబడాలి. చక్కగా అమర్చబడాలంటున్నాడు ఏంటి, అమర్చబడడంలో కూడా ఇబ్బందులు ఉన్నాయా? అంతే కదా నేను అంత, నేను అంత చక్కగా కూర్చోవాలి అంటున్నాడు అనుకోండి మాస్టర్ అంటే పిల్లలు చక్కగా కూర్చున్నారంటే కూర్చోలేదండి, సైలెంట్గా ఉండాలి, సైలెన్స్ సైలెన్స్ అని ఎందుకు అంటాడు మాస్టర్? వాళ్ళు అరిస్తేనే సైలెన్స్ అంటాడు. మీరు టైంకి రావాలి, మీరు టైంకి రావాలని ఎందుకు చెప్తారు మాస్టర్ గారు? టైంకి వస్తే చెప్పాల్సిన అవసరం ఏంటి? ప్రతి కట్టడం చక్కగా అమరిపోవాలి అని పౌరు ఎఫీసీలతో అంటున్నాడంటే ఈ సజీవమైన రాళ్ళుగా ఉన్నవారు చక్కగా అమర్చబడుతున్నారా? సమస్యలు ఉన్నాయి, చక్కగా అమర్చబడటం అంటే అర్థం ఏంటి? ఇది మనకు తెలియాలి. ఇప్పుడు మీరు కట్టబడుతున్న ఒక ఇంటి గోడను గురించి ఆలోచించండి. ఒక ఇంటి గోడ కట్టేటప్పుడు ఆ తాపి పని చేసే మేస్త్రి, బేల్దారి మేస్త్రి, ఆ పనివాడు ఎలా పనిచేస్తాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ చివర ఈ చివర పిల్లలు ఉంటాడు, ఆ రెండింటికి చక్కగా కొలత చూసి దారం కట్టేస్తాడు. దారం కట్టే ఎందుకు కట్టేస్తాడు, టైట్గా ఆ ఇటుకరాలు ఒకదాని పక్క ఒకటి పేర్చుకుంటూ ఆ రాయి ఆ దారాన్ని ఆనించి ఆనుకొని ఆనుకున్నట్టుగా ఇలా అంటూ ఉంటాడు బయటికి కదా, ఫ్రీగా కదలని కానీ దాన్ని ఆనుకుని ఉండాలి. ఆ దారం కట్టడం వల్ల రాయి ఒకటి లోపలికి ఒకటి బయటికి ఇలాంటి తేడాలు రావాలన్నమాట, చక్కగా ఒకే లైన్లో వస్తాయి, తేడా వస్తే గోడ పడిపోతుంది, తేడా రాకూడదు. అలా దారం కట్టుకుంటాడు, ఆ తర్వాత తాపీతో సున్నం పక్కన పెట్టుకుంటాడు, ఒక సున్నం వేస్తాడు రాయి పెట్టుకుంటాడు, అలా రాయి పక్కన రాయి, రాయి పక్కన రాయి, రాయి పక్కన రాయి, రాయి పక్కన రాయి, అలా పేర్చుకుంటూ చివరికి వచ్చేసరికి ఆ పిల్లలకి ఈ పెట్టిన రాయికి మధ్య ఖాళీ కొద్దిగా ఉంటుంది, రాయి ఏమో పెద్దగా ఉంటుంది. గమనించారు అది ఎప్పుడైనా? ఆ ఖాళీ చివరికి వచ్చేసరికి ఖాళీ కొద్దిగా ఉంటుంది, రాయి ఏమో పెద్దగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడండి తాపి మేస్త్రి రాయి? అది ఆ ఖాళీలో ఈ రాయి అమరాలంటే ఖాళీ చిన్నగా ఉంది, రాయి సైజు పెద్దగా ఉంటుంది. అప్పుడు తాపి తీసుకొని ఎంత సైజు కావాలో అంత సైజు చెక్కేస్తాడు, పగలు కొట్టేస్తాడు, పగలు కొట్టేసి అప్పుడు రాయి పెట్టేస్తాడు, అప్పుడు అది చక్కగా అమరుతుంది. ఇక కొన్ని సందర్భాలలో కొన్ని ఇటుక రాళ్ళు వంకరగా ఉంటాయి, వంకరగా ఉంటాయి, అది గోడలో చక్కగా అమరాలంటే ఈ వంకరని చెక్కాలి. ఆ వంకర సరైనదైతే సరి చేయొచ్చు అనుకుంటే తాపి మేస్త్రి దాన్ని సరి చేసేస్తారు, చెక్కేస్తారు, కొట్టేస్తారు. కొన్నిసార్లు కొన్ని ఇటుక రాళ్ళ కంటే నల్లగా గుండ్రంగా గుబ్బలాలు పైకొస్తూ ఉంటాయి, ఉబ్బి ఆ రాయిని అలాగే తీసుకెళ్ళి గోడలో కూర్చోబెట్టగలరా? దాని మీద ఇంకో రాయి కూర్చోడు, అప్పుడు కూడా తాపి తీసుకొని కొట్టేస్తారు. ప్రేమరా, ఇది ఎందుకు చెప్పానంటే దేవుని మందిరంలో కట్టబడే మనం కూడా రాళ్ళు అన్నాడు కదా, మనకు కూడా రాయి గోడలో అమరే రాయిలా లేం మనం, ఎలా ఉన్నాం ఎలా ఉన్నాం, ఖాళీ చిన్నగా ఉండి రాయి ఎలా పెద్ద సైజు ఉందో దేవుని మందిరంలో అమరవలసిన మనకి చాలా పెద్ద వంకర్లు ఉన్నాయి. ఏ వంకర్లు? నేత్రాశ, శరీరాశ, జీవగుడంబో, లోక వ్యామోహాలు,
ధనాశలు ఎన్ని వలకళ్ళు ఉన్నాయండి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ రాయి ఆ గోడను కూర్చోవాలంటే పనివాడు దాపి తీసుకొని ఎలా నరికాడో ఎలా చెక్కాడో, సేవకుడైన వాడు కూడా వాక్యం అనే కట్టెలు తీసుకొని ఏం చేయాలి, మనల్ని నరకాలి, కొట్టేయాలి, చెక్కేయాలి. రాయిని తాపితో కత్తి తాపినే కత్తిలాగా మళ్ళీ నరికేస్తుంటే రాయికి హాయిగా ఉంటుంది అనుకుంటున్నారు. చెక్కడం నరకటం అంటే బాధ అండి. సేవకుడు కూడా సజీవమైన రాయిగా ఉండవలసిన నిన్ను దేవుని మందిరంలో నిలబడి ఒక అమూల్యమైన రాయిగా చెక్కాలంటే వాక్యం అనే ఖడ్గంతో ఈ వాకర్లన్నీ కోసేయాలి, తెగొట్టేయాలి, నరికేయాలి. అలా నరకబడుతున్నప్పుడు హాయిగా ఉంటుంది అనుకోకండి. బాధ వాక్యము ఖడ్గం అది. అప్పుడు సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు మనకి కొంతమంది అంటారు, ఏమండి ఈరోజు అయ్యగారు వాక్యం నన్ను చూసి చెప్పాడు, ఆహా నాకే తగిలింది, ఆహా నాకే తగిలింది. ఇక నెక్స్ట్ వీక్ నుంచి మందిరానికి వస్తే ఉంటు వెళ్ళిపోతాం, పరిగెలం అనమాట. ఇక్కడ ఈ రాయి నన్ను పగలగొట్టద్దు అంటే గోడలో ఉంటుంది, నన్ను పగలగొట్టాలి వీళ్ళేదంటే రాయిలో అమ్మదు, రాయి అక్కడ అమ్మదు, అది పారేయాలి. నన్ను చెక్కొద్దు అంటే అది గోడలో ఉండదు, పారేయాలి. సేవకుడు వాక్యం చెబుతుంటే అది కట్టే అది గుచ్చుకుంటుంది. పేదరు వాక్యం చెబుతున్నప్పుడు ఇస్రాయిల్ యూదులకు ఏమైందట, వారు హృదయంలో అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చూడండి, 37వ వచనం అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం. దేవుని మాట విని, పేదరు మాట విని ఇస్రాయిలు హృదయంలో నొచ్చుకుని, అక్కడ దగ్గర ఒక పుట్టినట్లు వన్ ఇచ్చాడు చూడండి, 1 నెంబర్ ఇచ్చి దానికి అర్థం ఇచ్చాడు చిన్న పుట్టినట్లు. పొడవబడి అంటే దేవుని మాట ఏం చేస్తుంది, హృదయాలను పొడి చేస్తుంది. నన్ను చూసి వాడు వాక్యం చెప్పాడు సేవపడను అంటే ఎలా, హృదయం పొడవబడాలి. విజయవాడలో బోధకుడు ఉన్నాడు, నేను చిన్నప్పుడు వాక్యం వింటున్నాను, ఒక మంచి సంగతి చెప్పాడు, నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఒక సంగతి చెప్పాడు, ఒక సభ జరిగిందంట, ఆ సభలో ఒక ఆ రాత్రి ఒక బోధకుడు మాట్లాడాడట. ఆ మాట్లాడిన తర్వాత ఆ సభకు వెళ్ళి వచ్చిన దాడలు మాట్లాడుకుంటున్నారట, ఏమక్క ఆ రాత్రి అయ్యారు మాట్లాడిన వాక్యం ఆ ఎదురింటి దాన్ని బాగా పొడుచుకుంది కదా, ఎవరో పొడుచుకున్నారు వాక్యం, ఆ ఎదురింటి దాన్ని పొడుచుకుందట. వాక్యము ఆవిడ పొడుచుకుంటే ఆవిడ దగ్గర, మరి ఎవరు పొడుచుకోవాలి, మనకు పొడుచుకోవాలి. అంటే ఎవరు పొడుచుకోలేదు, ఏమి పొడుచుకోలేదు, వాక్యము ప్రతి మనిషి హృదయాన్ని పొడవాలి, అది కట్టవాలి, అప్పుడు సరి చేయబడతాం. దేవుని సేవకుడు వాక్యంతో మనం సరి చేస్తేనే దేవుని ఆలయంలో సజీవమైన రాయిగా నిలబడగలం. ప్రతి కట్టడం అమర్చబడాలి, ప్రతి కట్టడం అమర్చబడాలి. ఇలా చేయగలిగిన వాడు మంచి సేవకుడు యొక్కడు, ఒక మంచి పనివాడు. రాయిని మలిచే శిల్పుల గురించి మనం తెలుసండి, రాయిని మలిచే శిల్పులు. నిజామాబాద్ జిల్లాలో ఆరుమూరు అనే ఒక ప్రాంతంలోనండి ఒక ఊరు ఉందండి, పచ్చాల నడుకోడని, ఆరుమూరు మండలంలో పచ్చాల నడుకోడని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి సువార్తకు వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఉన్నాయి. స్పెషల్ ఏంటంటే అంబేద్కర్ గారి విగ్రహం. ఏంటి స్పెషల్ అంటే ఏకశిలా విగ్రహాన్ని జెక్కించారు, ఏకశిలా విగ్రహం. 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు, అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ రాయి తీసుకెళ్ళి ఒక శిల్పికి ఇచ్చారు, రాయి కొన్ని డబ్బులు ఇచ్చి ఆ రాయి కొన్ని చెయ్యి అందించారు. ఆయన రాయి కొన్నాడు, మొత్తం చెక్కుతున్నాడు, అంతా చెక్కడం అయిపోయింది. మరి దగ్గరకు వచ్చేసింది ఆ శిల్పు, ఏమంటారు, ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట. టైం వచ్చి దగ్గర పడుతుంది, ఇతను కూడా త్వరగా పూర్తి చేస్తున్నాడు. అంత చెక్కేశాడు, మెడ దగ్గరకు వచ్చేసరికి కొంచెం దాన్ని నునుపు చేస్తూ చెక్కుతున్నాడు, టక్ మెడ విరిగిపోయింది. ఏమైంది, మెడ విరిగిపోయింది. అమ్మ బాబు ఈ రాయి 1 లక్ష రూపాయలు బాగా ఖరీదైన రాయి, విగ్రహాలకు ఆ రాయి రాయి ప్రతి రాయి పనికిరాడు, ప్రత్యేకమైన రాళ్ళు ఉంటాయి, అన్ని రాళ్ళు పనికిరావు, ఏం చేయాలి, కూడా నష్టం. ఆయన తప్పుడు వాళ్ళు వస్తారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారు, అడుగుతారు వాళ్ళు. హడావుడిగా వెళ్ళాడు, మరొక రాయి తెచ్చాడు, చక్రం ప్రారంభించాడు.
వాళ్ళు వచ్చి అది ఏంటి మా అంబేద్కర్ బొమ్మ ఏంటండి, అది కూడా చూసుకున్నాను. చూసేసరికి ఆ బొమ్మ పూర్తయినట్టు కనపడలేదు, ఎందుకంటే ఈ మెడంతా ఇంత లాభం ఒకే రకంగా ఉంటాయి, మెడ చెక్కలేదు, చేతులు కూడా ఏదో వాసినట్టు ఇంత లాభం ఉన్నాయి. ఇదేంటండి శిల్పి గారు అంటే నా వల్ల కాదు, ఒక రాయి తెచ్చాను మెడ చెక్కుదామని చక్కగా చెక్కుదామని చెక్కాను, విరిగిపోయింది ఇప్పటికే నాకు నష్టం. అందుకే చెక్కకుండా అలాగే ఉంచాను అన్నాడు. ఈ చెవులు చేతులు తాగేలా ఎలా ఉందండి? ఆ తర్వాత ఈ చెయ్యి ఏది ఇంత లావున వాచిపోయి దెబ్బతగినట్టు ఇంత లావు ఇలాగే ఉందండి. ఇలా చూసి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు దాన్ని ఆగి చూసి నవ్వుకొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ సమస్య రాయి దయ్యుండొచ్చు లేదా శిల్పి దయ్యుండొచ్చు. రాయి బాగోలేదు, శిల్పి మంచివాడే, రాయి బాగోలేదు. ఒకవేళ రాయి మంచిదే శిల్పి మంచివాడు కాకపోతే కాబట్టి ఒక దేవుని సేవకుడు కూడా విగ్రహాన్ని చెక్కే శిల్పి లాంటి వాడు. అపోస్తలులైన పౌలు అదే మాట చెబుతూ కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనంలో మాట్లాడుతున్నాడు. కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28, ప్రతి మనిషిని ప్రతి కట్టడాన్ని ప్రతి రాయిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి యేసుక్రీస్తు వచ్చేసరికి ఇదిగో సజీవమైన రాయి, ఇదిగో మీ రూపంలో నేను నిలబెడతానంటే పనివాడు పౌలు పనివాడు. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణుని చేయాలి. ఆయన జీవిత లక్ష్యం ఏంటి? పౌలు జీవిత లక్ష్యం ఏంటి? ఇలాంటి ఉత్తమమైన సేవకులు ఎక్కడైనా కనిపిస్తారంట మనకి? సంఘంలో 100 మంది ఉంటే 100 మందిని క్రీస్తునందు సంపూర్ణుని చేయాలి అన్న ఆలోచన ఈరోజు ఏ సేవకుల్లో కనిపిస్తుంది? పౌలు ఎంత మంచివాడు చూడు. క్రీస్తునందు సంపూర్ణం చేయటువంటి అర్థం ఏంటో తెలుసా? ఒక మనిషి క్రీస్తులా మార్చేయటం, క్రీస్తు రూపంలోని మార్చేయటం. యేసు వచ్చే సమయానికి మళ్ళీ యేసుక్రీస్తుకి ఆ రూపం కనపడాలండి, తన రూపం మనలో కనపడాలి. యేసు తన రూపాన్ని మనలో చూసుకోవాలి. పౌలు ఆలోచన ఏంటో తెలుసా? ఆయన వచ్చేసరికి ప్రతి సంఘంలో ప్రతి మనిషి క్రీస్తునందు సంపూర్ణ రూపంగా మార్చి ఆయన ముందు నిలబెట్టారు. చూడు ప్రభువా, నీ రూపంలోకి మార్చి, నీ రూపంలోకి మార్చారంటే మేకప్ వేసేది కాదు, గడ్డం పెంచి వేషాలు పెట్టి అంగీధరి. ఈరోజు క్రైస్తవ బోధకులు అనే వాళ్ళు కూడా చాలామంది యేసు ప్రభు గెటప్ వేసుకొని వస్తున్నారు. ఇలా పెట్టుకొని ఈ చెయ్యి ఇలా పెట్టుకొని ఈ చెయ్యి ఇలా పెట్టుకొని ఏంటిది కన్నవేడి సినిమాలో విజయ్ చంద్ర ఇచ్చిన ఫోర్స్ ఇది? ఏమన్నా యేసు ప్రభు ఇలా ఉంటాడని దయలు ఎక్కడైనా ఉన్నాయి? శరపురుషుడు సీరియల్ మనవాళ్ళు తీసుకొని నన్ను ఆహ్వానించారు దాన్ని ఆ షూటింగ్ ఫస్ట్ ఓపెనింగ్. యేసు ప్రభు తీసుకొచ్చారు మా ముందే ప్రార్థన చేసి తీసుకొచ్చారు గెటప్ చేసిన ఆయన అడుగుతున్నాడు ఏమండి ఇలా పెట్టుకోమంటారు ఇలా పెట్టుకోమంటారు అంటున్నాడు. నువ్వు ఎలాగో పెట్టుకోవద్దు అలాంటి బైబుల్లో లేదు. చూసారు యేసు ప్రభు ఇలా ఈరోజు కొన్ని మంచి సేవకులు స్టేజ్ మీద కూడా ఇలా పట్టుకొని వస్తుంటారు. క్రీస్తునందు సంపూర్ణుడిగా చేయడం అంటే గెటప్ వేయడం కాదు, వేషం వేసుకోవడం కాదు, క్రీస్తు స్వరూపం ఇలాకి రావాలి. నీ వేషం చూస్తే కాదు క్రీస్తు గుర్తు రావాల్సింది. అంత మంచి సేవకులు ఎక్కడున్నారని చెప్పండి ఈరోజు, ఎక్కడున్నా చెప్పండి. ఇలా ఒకవేళ చెక్కే శిల్పి మంచివాడైనా నువ్వు నేను మంచిరాయి కాకపోతే దేవుని వాక్యానికి లోబడితేనే సేవకుడు మనల్ని మరుస్తాడు. వాక్యానికి నువ్వు లోపడను అంటే సేవకుడు ఎలా మరుస్తాడు? ఆ రాయి బయట పారవేయబడ్డదంటే చెక్కవలసిన రాయి చెక్కబడకపోతే గోడలో నిలవదు. అలాగే ఎన్నో వంకలు ఎన్నో లోపాలు ఎన్నో పాపాలు ఎన్నో దోషాలతో ఉన్న మన జీవితం వాక్యం అనే ఈ కట్టంతో సరి చేయబడితే దేవుని ఆలయంలో నువ్వు నేను ఒక రాయిగా నిలబడతావు, నువ్వు నేను ఒక రాయిగా నిలబడతావు. లేకపోతే ఎందుకు పనికిరాకు బయట పారవేయడం, 10 మందితో తక్కువేయబడడానికి తప్ప ఎందుకు పనికిరావు? దేవుని మందిరం ఏదో తెలిసింది, ఆ దేవుని ఆలయాన్ని కట్టేవారు ఎవరో తెలిసింది, కట్టించేవారు ఎవరో తెలిసింది, అందులో పునాది ఎవరో తెలిసింది, అందులో సజీవమైన వాళ్ళు ఎవరో తెలిసింది. మనం తెలుసుకోవాల్సిన మరో సంగతి ఏంటంటే పనివారు కాబట్టి ఒకనాడు యేసుక్రీస్తు కాలంలో ఉన్న పనివారు ఒక అమూల్యమైన రాయిని ధృవీకరించారట. అదే కదండి పేతురు మాట్లాడింది,
ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి యేసుక్రీస్తు తృణీకరించారట. ఎందుకు తృణీకరించారు? ఈ రాయి పరిగ్రహం తృణీకరించారు. యేసుక్రీస్తు లాంటి అమూల్యమైన రాయి ఇంకెక్కడ దొరుకుతుందంటే? ఇలా ఏమంటారు చెప్పండి? అంత మంచి రాయి అంట పరిగ్రహాన్ని పక్కన పెట్టారట, విసర్జించారట. మనుషులు విసర్జించిన రాయి మూలము తలరాయి. దేవుడు తీసుకొచ్చి ఇది మూలనవలసిన మూలరాయి రాదట. ప్రధానమైన రాయి మూలరాయి, పురాణ రాయి. అలాంటి అమూల్యమైన రాయిని వదిలేశారంటే పనివాడినా పనికి పని వాళ్ళ పనికి పని వాడు అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఉంటారు. మంచి అమూల్యమైన రాయి అయినా పనివాడి చేతిలో ఉంటే తీర్చిదిద్దబడతాం. పనికి మాలినటువంటి వాడి చేతిలో ఉంటే యేసుక్రీస్తుని ఎలా విసర్జించారో మనల్ని కూడా అలాగే విసర్జిస్తారు. ఈరోజు పనికి మాలిన వాడు కూడా ఉన్నారు. ఎందుకులేదు? పౌరులు చూశారు, ఎలక్ట్ లక్ష్యంతో ఉన్నాడు. సంఘంలో ఉన్న 100 మంది క్రీస్తులా మార్చాలనుకుంటున్నాడు. ఈరోజు సంఘంలో ఎవరైనా ఒక్క వ్యక్తిని క్రీస్తులా మార్చగలుగుతున్నారు? ఒక్క వ్యక్తి. గుంటూరులో ఒక సేవకుల సదస్సు జరిగింది, బాగా వినాలి. ఏదో సేవకుల మీద ద్వేషంతో చెప్పటం లేదు, వాళ్ళని యథార్థం చెప్తున్నాను. వాస్తవ అవాస్తవాలు మీరే గ్రహించుకొని నిర్ణయించుకోండి. సేవకుల సదస్సు, సేవకుల సదస్సుకి అర్థం ఏంటంటే ఒక సేవకుడు ఉంటేనే ఎన్నో జ్ఞాన సంగతులు. అయితే సేవకులందరూ 100 సంఖ్యలో ఉన్నప్పుడు ఎన్ని జ్ఞాన సంగతులు మాట్లాడుకోవాలి? ఆ సేవకుల సదస్సుకు వెళితే వాక్యం ఎవరు మాట్లాడటం లేదండి. ఆ సంఘానికి అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఉంటాడు. ఆయన నిలబడి అంటున్నాడు, గత నెలలో అమెరికా నుంచి తెల్లదారు వచ్చినప్పుడు ఎంతమంది డబ్బుంది ఎంతమంది అమలు చేయాలన్నట్టు. ఒరే బాబు, ఇవి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ అనుకున్నాను. ఆ తర్వాత సైకిళ్ళు చాలా మందికి రావాల్సి ఉంది, ఎంతమందికి వచ్చాయి, అందరం వాళ్ళు ఎవరు ఇచ్చే ఉన్నట్టు ఇవే మాట్లాడుకుంటున్నాం. తర్వాత ఏం మాట్లాడుకున్నారంటే, మా ఊరికి శ్మశానం లేదని మీరు అందరూ కలిసి వస్తే ఎంఆర్ ఆఫీసులో కలెక్టర్ ఆఫీస్కో మనం అర్జీ పెడదామంటుంది. అదేంటండి, ఒక్కరు కాకపోతే ఒక్కరైనా మీ సంఘంలో ఎంతమందిని క్రీస్తునందు పరిపూర్ణం చేశావు, ఎంతమంది వాక్యంలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వచ్చింది నిలబెట్టాలి కదండి. అధ్యక్షుడైన వాడు, సంఘ ప్రెసిడెంట్, పాస్టర్ ప్రెసిడెంట్, నిలబడి ఎంతమందిని క్రీస్తునందు పరిపూర్ణం చేశారు, ఎంతమంది వాక్యం వచ్చింది. ఇవేమి లేవండి, ఇవేమి లేవు. ఒక స్కూల్ చూడండి, ఒక స్కూల్ రిజల్ట్ రాగానే పెద్ద ఫ్లెక్సీ బోర్డు వేసేసి మా స్కూల్లో ఎంతమంది టాప్ ర్యాంకర్స్, ఎన్ని మార్కులు వచ్చాయి, 1000 మార్కులు, 500 మార్కులు, 600 మార్కులు. చూసా, ఇదో ఏ గ్రేడ్లో వచ్చిన వాళ్ళు, బి గ్రేడ్లో వచ్చిన వాళ్ళు, ఈ గ్రేడ్లో వచ్చిన వాళ్ళు, ఎంతమంది ఎంతమంది బోర్డులో వేసుకుంటారు. నిజంగా ఏ సేవకుడైనా, ఏ సేవకుడైనా మా సంఘంలో ఎంతమంది పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళ ఫోటోలు వేసి ధైర్యంగా ఫ్లెక్సీ పెట్టగలరా? మా సంఘంలో ఇంతమంది నేను పరలోకానికి సిద్ధం చేశాను, నేను వెళ్ళగలరు, నేను గ్యారంటీ ఇస్తాను అని చెప్పాలండి. ఎప్పుడు ఆలోచించండి, మా సంఘంలో రండి, మా సంఘంలో రండి, మా సంఘంలో రండి అని అందరూ పెట్టారు. అప్పుడు మీరు అక్కడ అడగండి, నేను వస్తాను, పరలోకం వెళ్తాను, గ్యారంటీ ఇస్తావా అని అడగండి. పౌరు చెబుతున్న మాట ఇది. కానీ ఆ గుంటూరు సేవల సదస్సులు అంత అయిపోయిందంటే ఇవేం మాట్లాడడం లేదు. అందరూ ఏం మాట్లాడుకున్నారు, ఏవేవో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అంటే ప్రార్థన చేయక ముందు ఆయన అనౌన్స్ చేశాడు, జాగ్రత్తగా వెళ్ళండి, మరి భోజనాలు ఉన్నాయి, ఒక తర్వాత ఒక జాగ్రత్తగా తినన్నాడు. అప్పుడు చూడాలండి, సుమారు 300-400 మంది సేవకులు చికెన్ ఉండేదేమో ఊరుకొమ్మడిగా ముందు రైస్ కట్టే ముందు చికెన్ మీద పడ్డారు. చెయ్యి లోపలికి పెట్టారు కానీ వెనక తీయడానికి రావట్లేదు. ఎందుకు? వెనకలు తోసుకోవడం కదా. మరి ఇలా రానప్పుడు ఏం చేయాలి? ఒక సేవకుడు ఇలా లేపాడు అంతే. ఒకరికి నెత్తి మీద నుంచి కారుతుంది చాలు, ఒకరికి భుజాల మీద నుంచి నూనె, ఒకరికి నెత్తి మీద జుట్టులు ముక్కలు ఉన్నాయి, ఏంటి చికెన్ ముక్కలు. వీళ్ళు సేవకులు, వీళ్ళు దేవుడు సంఘాన్ని కట్టే పనివాళ్ళు, వీళ్ళు క్రీస్తురంలో మార్చేవాళ్ళు. అదే సీన్, సేమ్ సీన్ అండి. మచిలీపట్నంలో జయశాలి గారు మీటింగ్స్ పెట్టడానికి ముందు మన వాళ్ళే ఇంట్లో సాయంత్రం సదస్సు ఏర్పాటు చేసి ఈ సంఘాలు తీసుకురండి, మహాజ్ఞానం వస్తున్నాడు, వాక్యం వినిపిస్తుందని చెప్పడానికి పిలిచారండి. నేను మరో సంవత్సరం ఇద్దరు వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత ఇలాంటివి 70 కుర్చీలు ఉన్నాయండి, అక్కడ 70 కుర్చీలు ఉన్నాయి, వీళ్ళు 300-400 ఉన్నారు.
మరి అనుభవంలో ముందే ప్రకటన చేసే ప్రార్థన ముందే ఎవరు సంఘ రాష్ట్రంలో ప్రెసిడెంట్ ముందే ప్రకటన చేశాడు ప్రార్థన కంటే ముందు ఏమని అక్కడ 70 కుర్చీలు ఏమున్నాయి క్రమం పాటిద్దాం మర్యాద పాటిద్దాం మరి 70 మంది వెళ్ళి భోజనం చేద్దాం అన్నాడు. ముందే ఎందుకు ప్రార్థన చేశాడు నాకు అర్థం కాలేదు. ప్రార్థన అయిపోయింది ఆమె నన్ను అడుగుస్తే ఈ కుర్చీల్లో ఎవరు లేరండి మొత్తం 300 మంది లేచి ఆ 70 కుర్చీల మీద పడ్డారు. ఒక్క కుర్చీలో ఒకడు కూర్చోలేదు కుర్చీలన్నీ పడిపోయాయి. చూసారా తిండి ఆత్మ వీళ్ళు సేవ వీళ్ళండి వీళ్ళ మనిషిని క్రీస్తులో పరిపూర్ణం చేసేది. ఆలోచించండి పిల్లలు ఒక పనివాడు ఎప్పుడు ఆకలి గురించి తిండి గురించి కదండి ఆలోచించింది. ఎంతో వెళ్ళిన వాడు ఎవడైనా తన దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టాలనే ఆలోచనలు ఉంటాయి. మన దండులో చేర్చుకున్నది ప్రభు ఆయన సంతోష పెట్టాలి అంటే భార్య లేదు పిల్లలు లేదు తిండి లేదు ఇది కాదు కావాల్సింది విశ్రాంతి కాదు కావాల్సింది తిండి కాదు కావాల్సింది మంచి దేవుని మందిరంలో సజీవమైన రాళ్ళుగా ఇదో సంఘానికి కట్టు కట్టబడుతుంది ఈ సంఘం. దేవుడు నివాసం ఉంటే అమర్చి చక్కటి చక్కటి దేవాలయం కట్టబడాలి. పిల్లలు ఆలోచించండి సంఘంలో ప్రతి ఒక్కరు రాయిగా మిగలాలి వాడొక కట్టడంలో మధ్యలో ఒక రాయి కదిలించి చూడండి ఆ కోడంతో నా పట్టుతో కోల్పోతుందండి. నెమ్మదిగా రాయి పక్కన రాయి రాయి పక్కన రాయి ఓడిపోతూ ఉంటాయి. రాగడం కదండి మన నోటిలో ఉన్న పళ్ళ చెట్టు గురించి ఒకసారి ఆలోచించండి 32 పళ్ళు ఉంటాయి ఒకదానితో ఒకటి అడ్డంపడి ఉంటాయి కట్టబడి ఉంటాయి. ఒక్క పన్నుడు ఉందా మిగతా పన్ను ఏమవుతుంది ఒక పన్ను అడగానే వెంటనే దాన్ని సెట్ చేసుకోవాలి ఇంకో పన్ను కట్టించుకోవాలి లేకపోతే దాని ప్రక్కన కదిలిపోతుంది ఆ తర్వాత మరొకటి కదిలిపోతుంది మొత్తం పళ్ళన్నిటికీ ప్రమాదం. ఈ మాట ఎందుకు చెప్పారంటే దేవుని మందిరంలో ఆ గోడలో ఒక రాయి దేవుని మందిరంలో బాధ్యతగా ఉండవలసిన నన్ను అవిశ్వాసంతో ఇటు అటు కదిలేవా నీ వలన సంఘం అంతటికి నీ వలన క్రైస్తవ్యానికి నీ వలన దేవుని ఆలయానికి ప్రమాదం. కనుక ఏ పనివాడి చేతిలో ఉన్నావు జాగ్రత్తగా చూసుకో. నువ్వు దేవుని మందిరం నిజంగా దేవుని మందిరాన్ని భరించే రాయిగా ఉన్నావు జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ చదువుదాం చదివి ముగించేసుకుంటే ఎఫెసీ పత్రిక రెండవ అధ్యాయం 20వ వచనం నుంచి క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది రాయిగా మీరు కట్టమని ఉన్నారు ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి మరి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటం వృద్ధి పొందుతున్నది వృద్ధి పొందుతున్నది వృద్ధి ఈరోజు సంఘం అభివృద్ధి చెందాలి. ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలంగా ఉండుటకు కట్టబడుతున్నారు. నిజంగా దేవునికి ఒక ఆలయం కట్టాలని మీకు అనిపిస్తే 10 మందికి వాక్యం చెప్పండి. వాక్యంలో 10 మందిని దేవుని వైపు మార్చండి 10 మందిని క్రీస్తులా మార్చండి. నిజంగా దేవుని పరిచయం పెద్దది అది దేవుని పరిచయం అంటే. అంతేకాని 1000 రూపాయలు కట్టడాల పేరుతో దేవాలయాలు కట్టి వాటి మీద గుళ్ళు కట్టి వాటికి బంగారం పూయించి వాటికి గ్రానైట్ వేయించి వాటికి అద్దాలు పెట్టించి వాటికి వేసి పెట్టించి దేవుడికి ఏదో సేవ చేసుకున్నానని దేవుని చెప్పండి చేసి ఈరోజు అమాయకులు క్రైస్తవులు పర్లోకం వస్తుందని ఎదురు చూస్తున్నారు. దేవుడు చెప్పింది చేయకుండా ఎవరు చెప్పిన మాటలని రాతి కట్టడాలు కట్టి దేవుడికి చేశానని పర్లోకం వస్తాడని మోసపోతున్నారు చాలామంది క్రైస్తవులు. రాతి కట్టడాలను కంటే దేవుడు పర్లోకం ఎవరంటే ఆయనకు నిజమైన నివాస స్థలం మీరే సజీవమైన దేవుని ఆలయం జీవగల దేవుని ఆలయం సంఘం అది. ఆ సంఘాన్ని కట్టడానికి ఏం చేయాలో తెలుసా ప్రతి మనిషిని క్రీస్తుల మలచాలంటే ఏం చేయాలో తెలుసా ఇలాంటి లేఖనాల పరిశోధన సదస్సులు జరగాలి. ప్రతి మనిషి క్రీస్తులా మార్చబడాలి. ఈ వాక్యంతో సకల విధములైన జ్ఞానంతో ప్రతి మనిషి క్రీస్తునందు సంపూర్ణుడవ్వాలి. ఈ వాక్యంలో సంపూర్ణుడవైతేనే నువ్వు దేవుని ఆలయంలో ఒక మందిరంలో మందిరంలో ఒక రాయిగా ఉంటావు. 66 పుస్తకాల జ్ఞానం రావాలి. నిజంగా సంఘాన్ని కట్టడం అంటే ఎందుకండి 66 పుస్తకాల జ్ఞానాన్ని నేర్పడమే అండి. సంఘాన్ని కట్టడం అంటే దేవుని ఆలయాన్ని కట్టడం అంటే నిజంగా దేవుని సేవ చేయాలని మీకు అనిపిస్తే ఇలాంటి లేఖనాల పరిశోధన సదస్సు అనేక ప్రాంతాల్లో పెట్టండి. ప్రతి మనిషి క్రీస్తులను సంపూర్ణం చేయండి. అది దేవునికి ఇష్టమైన పని.
అది కాకుండా ఏదో లోక సంబంధమైన రాతి గోడలు కట్టి అది దేవుడికి ఏదో సేవ చేశానని నువ్వు అనుకుంటే నువ్వు మోసపోయినట్టే, నువ్వు మోసపోయినట్టే. ఆయన నివాసం ఉంటామన్నది జీవం గల దేవుని ఆలయంలో తప్ప రాతి గోడంలో కాదు. ఆ జీవం గల దేవుని ఆలయాన్ని అభివృద్ధి చెందించాలంటే నీ వంతులో మీరు ఏం చేయగలరు, నీ వంతులకు ఏం చేయగలరు. 10 మందిని మార్చడానికి వేల రూపాయల ఖర్చు పెట్టి ఈ జ్ఞానాన్ని నేర్పించగలం. ఆలోచించండి, కొలుసు సుబ్బారావు గారి కుమారుడు కొలుసు రాజు గారు ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ జరగాలంటే ప్రతి వారం జరగడానికి అవకాశం కల్పిస్తున్నారు. మరి సహోదరులు నా క్యాసెట్లు విని చాలా ఆనందపడుతున్నారని విన్నాను, చాలా సంతోషం. అలాగే రాజు బ్రదర్, అలాగే శ్యాంబాబు గారు, ఆమె గారు ఎంతోమంది పిల్లలు మరి కష్టార్జితాన్ని తీసిస్తున్నారు. ఎంత మంచి కార్యక్రమాలు జరగాలి, ఇలాంటి ఎంతో జ్ఞానం ఎంతో మందికి వెళ్ళాలి. సత్యంలో అనేకులు పరిపూర్ణం చేయాలి, వారికి ఉంటుందండి పరలోకపు అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే రాళ్లల్లో పోయేది వాళ్ళ సొమ్ము రాళ్ల పాలు కాలేదు. ఒకనాడు రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు ఈరోజు క్రైస్తవ సొమ్ము రాళ్ల పాలు అవుతుంది, రాళ్ల పాలు కాదు. మీ సొమ్ముతో ఒక మనిషి దేవుని జ్ఞానం నేర్పించాలి, ఆ మనిషి దేవుళ్ళు పరిపూర్ణం చేయాలి. అప్పుడు ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. రాతి కట్టడాలు కడతారా లేదా ఒక మనిషిని దేవుడిగా మలుస్తారు, ఒక మనిషిలోని దేవుడిని ఉంచుతారు, దేవుడి ఆలయంగా మలుస్తారు. చివరికి ఒక రిఫరెన్స్ చూసి ముగించేసుకుంటాం. మొదటి పేదలు మూడు అధ్యాయం పదిహేను వచనం. నిర్మలమైన మనస్సాక్షి గలవాణి మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువుడు ప్రతి వానికి సాత్వికంతో భయంతో ఎల్లప్పుడూ సమాధానం చెబుతూ ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. మీలో ప్రభువును ప్రతిష్ఠించండి, మీలో ప్రభువును ప్రతిష్ఠించండి. ప్రతి మనిషిని క్రీస్తును ప్రతిష్ఠించండి, ప్రతి మనిషి హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించండి. ఇవి క్రైస్తవులకు అర్థం కాలేదండి. కోట్ల రూపాయలు గుళ్ళు కట్టడం, గుడి ప్రతిష్టలు సంవత్సరం చేయటం. గుడి ప్రతిష్ట వచ్చినంత వరకు సంఘంలో డబ్బు కూడా పెట్టి ఏం చేస్తారు? డబ్బుతో సువార్త ప్రకటించి ఒక పాపిని రక్షిస్తారంటే లేదు. సంవత్సరం అంతా కూడబెట్టిన డబ్బు ఆ సంవత్సరం ఒడ్డుకొని తినేస్తారు. దాని పేరేంటి? ప్రేమ విందు. మరి నీ ఇంట్లో తిన్నది పగ విందా? సంవత్సరం అంతా ఇంట్లో తిన్నావు చాలా అన్నట్టు దేవుని పేరు మీద పోగు చేసిన ఆ డబ్బుతో సువార్త కార్యక్రమాలు ఏర్పాటు చేసి దేవుడు అంటే తెలియని మనిషికి వాకించి దేవుళ్ళు మార్చవలసిన క్రైస్తవులు ఈరోజు వాళ్ళే తిని పడుకుంటున్నారు, వండుకుని తింటారు. గుడి ప్రతిష్ట కాదని చేయవలసింది, రాతి గోడలు గుడి ప్రతిష్టగా చేయవలసింది. ప్రతి మనిషి హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించి చేతనైతే సువార్త తీసుకెళ్ళు ప్రతి మనిషికి చాలు. ప్రతి మనిషి హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించు. నీవు కూడా దేవుని ఆలయంలో ఒక ముఖ్యమైన మూల రాయవని, ఒక ముఖ్యమైన రాయవని, ఒక సజీవమైన రాయవని, నీకంటూ ఒక పాత్ర ఉందని నిరూపించుకో. ఆలోచించండి, రాయి అన్నంత మాత్రం కదలకుండా ఉంటాం కాదండి. నువ్వు సజీవమైన రాయి, పేతులు సజీవమైన రాయి, పేతులు అంటే రాయి. 10 మందికి వెళ్ళాడు, ఒక్క ప్రసంగంతో ఎంతమంది మార్చాడు? 3000 మందిని మార్చాడు. 3000 మంది నువ్వు రాయి కదా, మరి నువ్వు ఎంతమందిని మార్చాడు? కనీసం ముగ్గురిని. ఆలోచించండి పిల్లలు, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? క్రైస్తవులు ఏ దిశగా వెళ్తున్నారో మీరు నిర్ణయించుకోండి. బైబిల్ బాగా చదవండి, ఇవన్నీ నిజాలని మీరు చదివి కాకుండా పోతాయండి. ఎవరినో అనాలని మాకేం ఆశ లేదు. సత్యం ప్రకటిస్తే ఎవరికైనా దాసోహం అండి, ఎవరికైనా బాధ చేస్తాం. అసత్యాన్ని ప్రకటిస్తూ క్రైస్తవ్యాన్ని అమాయకులను మోసం చేస్తే మాత్రం పేరుంది మరి క్రైస్తవుల మధ్య చాటి మోసగాళ్ళని వినిపించడానికి మేము వెనకాడు ఉంటాయి. కారణం మోసంగా తెలియపరచబడకపోతే అనేక మోసపోతారు. ఆలోచించండి, ఏ సత్యమో నిర్ణయించుకోండి, సత్యాన్ని వెంబడించడానికి ప్రయత్నించండి. ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన మాట మీ పిల్లలు రాజుగారు, శ్యాంబాబు గారి వారి కుటుంబం, హానుకు గారు, మీ పిల్లలంతా కలిసి మన మోహన్ గారు చేస్తున్న ఈ సేవ గొప్పది. అనేకులను మీలో క్రీస్తులో పరిపూర్ణులను చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి 1000 రూపాయలు ఖర్చు చేసి
మీ పిల్లలు మీ పనిలో ఉంటున్నారు, అది దీవించండి. కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. కుడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వింటున్న వాక్యాన్ని వ్యర్థపరచుకోండి. ఇలాంటి జ్ఞానాన్ని మరింత నేర్చుకుంటే పోయి హృదయాలను మనసులను తెరవమని కోరుతూ తండ్రి, ఆ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉన్నా మీ పిల్లలు ఈ కార్యక్రమాన్ని సాగిస్తుంటారు. మరి అవసరాలు తీర్చండి. మీ కుమారుడి విషయాన్ని కానీ జ్ఞాపకం చేసుకోండి. రామందుల గమత హస్తాలు నుంచి మీ కుమారుని తప్పించి శత్రువు ఎదుట విజయాన్ని అనుగ్రహించి మీ కుమారుని ఎదుట మీ కుమారుని వెనుక మీరున్నారని మరొకసారి నిరూపించినందుకు మనల్ని చెల్లిస్తున్నాం. మీ కుమారుడికి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించండి. కోటూరు పట్టణంలో సువార్త సభలు ఏర్పాటు చేయడానికి సన్నాహం చేస్తాం తండ్రి. విజయాన్ని అనుగ్రహించండి. విజయవంతంగా కార్యక్రమాలను జరిగించండి. రేపటిన తిరిగి విజయవాడలో దిశాజిపురంలో మాట్లాడుకోవచ్చు. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని కోరుతూ మరొకసారి కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని క్షేమంగా వారి గృహాలకు చేర్చమని, కనబడుతున్న ఈ వాక్యాన్ని వ్యర్థపరచుకొని తమ బ్రతుకులలో పాటించి పరిపూర్ణులుగాను సజీవమైన రాళ్ళుగాను నిలవ తమ పాత్రలను పోషించగలిగిన గొప్పవారే నిలబెట్టు. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైన నడిపించిన దాకా ఆమె. మీ అందరికీ కావాలి.